తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 5:30 గంటలకే మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. పోలింగ్ బూత్లకు చేరుకునేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఓటింగ్ సరళిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తెలంగాణలో నేటి పోలింగ్కు సంబంధించి తాజా వివరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ రవికుమార్ మనకు లైవ్ లో అందిస్తారు. రవికుమార్, అన్ని చోట్ల మాక్ పోలింగ్ పూర్తయినట్లేనా? అక్కడ పరిస్థితులేంటి? శ్వేత, 119 నియోజకవర్గాల్లో 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా అంతకంటే ముందే 5:30 నిమిషాలకు 119 నియోజకవర్గాల్లో 35,655 పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ పూర్తిగా నిర్వహించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏజెంట్లకు సమక్షంలో ఈవీఎంలకు సంబంధించినటువంటి ఓపెన్ చేసి మాక్ పోలింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం గజ్వేల్ కాన్స్టెన్సీ సీఎం ఇలాకలో ఉన్నాం. ప్రజ్ఞాపూర్ హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఈ గజ్వేల్ కాన్స్టెన్సీలో మొత్తం 9 మండలాలు ఉన్నాయి. 274,000 ఓటర్లు ఈ గజ్వేల్ కాన్స్టెన్సీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా 44 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ ఈవీఎంలలో నిక్షిప్తం కానున్నది. ఓటర్లంతా కూడా ముఖ్యంగా ఏ పార్టీ అభ్యర్థి ఎవరెవరు గుర్తేంటి అనేది పూర్తి స్థాయిలో ఈ పోలింగ్ కేంద్రం వద్ద పేర్లతో సహా ఫోటోతో సహా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అభ్యర్థుల పేర్లు ఫోటోలను పూర్తి స్థాయిలో ఇక్కడ స్టిక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. సో గజ్వేల్ కాన్స్టెన్సీలో ఉన్నటువంటి పూర్తిగా 321 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటర్లు సజావుగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ హై స్కూల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం లోపల చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మాక్ పోలింగ్ సంబంధించినటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ పూర్తి కావస్తున్నది. ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఈవీఎంను ఓపెన్ చేసి వాళ్ళ సమక్షంలో ముఖ్యంగా ఈవీఎంలు కొంతమంది ముందే ట్యాంపరింగ్ చేశారు, కొంతమంది ముందే ఓట్లు వేశారని చెప్పేసి గతంలో అనేక విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఖచ్చితంగా ఈ ఏజెంట్లకు సంబంధించినటువంటి సమక్షంలోనే ఈవీఎంలు ఓపెన్ చేసి ఈవీఎంలకు సంబంధించినటువంటి ఆన్ ఆఫ్ ఇది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది పూర్తి స్థాయిలో వాళ్లకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మాక్ పోలింగ్ తర్వాత ఏజెంట్లు తప్ప ఇక ఇక్కడికి పోలింగ్ కేంద్రానికి ఇతరులను ఎవరిని కూడా ఈ ప్రెమిసెస్లకు అనుమతించరు. మొత్తానికి ఏజెంట్లకు సమక్షంలో మాక్ పోలింగ్ 119 నియోజకవర్గాల్లో పూర్తిగా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ముఖ్యంగా ఎక్కడ కూడా పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ కానీ లేదంటే ఇతరులు కానీ ఎవరు వచ్చినా కానీ ఈజీగా గుర్తించేందుకు వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగులు కానీ ఇతరత్ర ఎవరైనా వృద్ధులు వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళను ఓటు హక్కు వినియోగించుకునేలా ఈ పోలింగ్ ఈవీఎం సెంటర్ వరకు తీసుకువచ్చేందుకు ఇక్కడ వీల్ చైర్ లాంటివి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఉదయం 7 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగనున్నది. ముఖ్యంగా 119 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, ఏజెన్సీ ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, వాటన్నిటి చోట 1 గంట ముందే అంటే సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ముగుస్తున్నది. అయితే ఈ ప్రభావిత ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాల్లో 1 గంట ముందే సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఈవీఎంకి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ఎస్కార్ట్ వెహికల్స్తో ఏజెన్సీ ప్రాంతాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎం మిషన్లను తరలిస్తారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3,27,00,000 మంది ఈ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముఖ్యంగా 44 మంది అభ్యర్థులు ఇక్కడ గజ్వేల్ కాన్స్టెన్సీలో ఉన్నారు కాబట్టి 3 బ్యాలెట్ పేపర్లకు సంబంధించినవి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వివిప్యాట్స్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అభ్యర్థుల పేరు, గుర్తు,
పార్టీకి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ ఈవీఎం సంబంధించినటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఓటర్లు కన్ఫ్యూజ్ లేకుండా తమ యొక్క ఓటు హక్కును ఎవరికి ఓటు వేయాలనేది నిర్ణయించుకుంటారు కాబట్టి. సో ఈవీఎం సెంటర్లకు వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ లేకుండా పూర్తిగా అక్కడ ఫోటోలతో సహా ఈవీఎం మిషన్లో నిక్షిప్తమైంది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో ముఖ్యంగా అభ్యర్థులు ఉన్నటువంటి సిచ్యువేషన్ను బట్టి ఈవీఎంలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు 13 కాన్స్టెన్సీల పరిధిలో దాదాపు 12,000 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 12,000 పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ పోలింగ్ కేంద్రాలకు చుట్టూ 200 మీటర్ల దూరంలో ఎలాంటి యాక్టివిటీ చేయకుండా 144 సెక్షన్ను విధించడం జరిగింది. 119 కాన్స్టెన్సీల్లో ఇవాళ పోలింగ్ ముగిసే వరకు కూడా పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా 119 నియోజకవర్గాల్లో 5 గంటలకు ఈవీఎం మిషన్లన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లకు భద్రతతో తరలించి అక్కడ కట్టుదిట్టమైనటువంటి 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. శ్వేత, థ్యాంక్ యూ రవికుమార్.